నిజంగా చాలా సంతోషం. ఒక దేశభక్తి దేశభక్తి గీతాన్ని మా చేతుల మీద ఆవిష్కరించుకోవడం అనేది నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో చాలా సింపుల్గా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, యువతకు చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ని, అద్భుతమైనటువంటి మ్యూజిక్ని, అద్భుతమైనటువంటి రచయితగా ఆ పాటను రాసినటువంటి ఒక బృందాన్ని, బాగ్మతి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వారి యొక్క టీం మొత్తానికి కూడా, రచయిత సుధాకర్ గారు, అదేవిధంగా స్వరకల్పన ట్యూన్ దేవరాజ్ గారు, సింగర్ సుమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ, ఇన్స్ట్రుమెంట్ సృజిత్, అందరికీ కూడా పేరు పేరున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి సాంగు చాలా హిట్ అవుతుంది, హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ 2018లో ఇంత మంచి సాంగ్ నేను ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు. చాలా అద్భుతంగా ఉంది ఇది. నిజంగా మనం అందరం ఇట్లా విన్నట్టయితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది. అంటే భారతదేశం యొక్క ఐక్యతను, అన్ని కులాల యొక్క మత సామరస్యతని ఈ యొక్క పాటల్లో పొందుపరిచి ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ఈ యొక్క బృందాన్ని మొత్తం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాట హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.